ఒక మనిషి చేసే ప్రతి పనికి అది మంచిదైనా చెడ్డదైనా దానికి కారణం మనసు. ఏం చేయమంటారు ఇప్పుడు? నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉంది? అసలు ఎవరండి మీరు? నీ మెడికల్ బిజినెస్ ఎలా ఉంది? చీర్స్. ఫైనాన్స్ బిజినెస్ ఎలా ఉంది? దొరా, ఇది నా సామ్రాజ్యం. రోజు రోజుకి హాస్పిటల్లో పేషెంట్లు పెరిగిపోతున్నారు. చూస్తుంటే హాస్పిటల్లో బెడ్స్ లేవు, మెడిసిన్స్ లేవు. చెప్రా, నీకు మెడిసిన్ సప్లై చేసిన ఎవడు? రాకేష్ అని ఒకడు ఉన్నాడు. ఏం తమ్మి, బాగున్నావా? బాగున్నాను సార్. వాళ్ళు ఒక్క పూట తినడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళని సిటీ హాస్పిటల్కి ఎలా పంపిస్తాం? నేను ఒక స్టార్ట్అప్ మొదలు పెడదాం అనుకున్నా. డబ్బులు అవసరం ఉన్నాయి, నాకు మనీ కావాలి. ఎంత? ఒక 30 లక్షలు. సంపాదించే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ. సన్నాసివి, నీకేం తెలుస్తుంది? ఇస్తా. పైసలు మొత్తం కట్టాలా? తాగుడేనా? చేసేదేమైనా ఉందా? ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? నేను కన్న కల నిజమవడానికి సిద్ధమవుతుంటే సంతోషమే కదండి. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాని ఏం మాయ చేసావో నా మనసునే దోచేసావే. మన విషయం ఇంట్లో చెప్పాను. ఏమన్నారు? మంచోడో చెడ్డోడో మనకు అవసరం లేదే, డబ్బుంది వాళ్ళ దగ్గర, గొప్పోళ్ళు వాళ్ళు. నేను చచ్చినా ఒప్పుకోను. ఆ కొంపకు కోడలుగా పంపించడం కంటే గొంతుకోసి చంపడమే బెటర్. నీకు నచ్చే నువ్వు మెచ్చే అమ్మాయినా చూపిస్తానన్నానుగా. ఎలా ఉంది? చాలా బాగుంది. బ్రతకడం నేర్చుకోండి రా అంటే ప్రేమలు కావాలంటారు. ప్రేమించుకుని తప్పు చేశామా? ప్రేమించుకోవడం తప్పు కాదండి, ఎవరిని ప్రేమిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి కదా. ఒక్క నిమిషం. జీవరాశిలో ఒక్క మనిషికి మాత్రమే దొరికిన వరం లవ్. ఇట్స్ నాట్ బిట్వీన్ ఆపోజిట్ జెండర్స్, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ లవ్.